బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ తోనే ఇదంతా చేసిందని బీజేపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోలీసులు కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదన్నారు. కేసును సిబిఐ దర్యాప్తు చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. సిబిఐ కాకపోయినా సిట్టింగ్ జడ్జితో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఈ కేసులో పోలీసులు ప్రవర్తించిన తీరు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. కేసును సిబిఐతో దర్యాప్తు చేస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. ట్రాంక్విలిటీని దెబ్బతీసే విధంగా, భారత ఫెడరల్ స్ట్రక్చర్ ను దెబ్బతీసే విధంగా భారత హోమ్ మంత్రిని టార్గెట్ చేయడం జరిగింది. ఈ కేసులోకి ఆయనను అమిత్ షా పేరును తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ తాలూకు సిడీలను, ఇన్వెస్టిగేషన్ను పూర్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు, ఎక్కడైతే విచారణలు కొనసాగుతున్నాయో ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, జడ్జిలందరికీ పంపినా అనడం ఫెయిర్ ఇన్వెస్టిగేషన్కు ఎంత మాత్రం అవకాశం లేదన్నమాట వాస్తవం. ఆ విషయాన్ని మేము కోర్టు దృష్టికి తీసుకువచ్చి మాకు అర్హత ఉంది ఈ కేసులో, మేము వాదించదలుచుకున్నాం, మేము ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాం. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏ విధంగా అణగదొక్కబడ్డదో, తొక్కివేయబడ్డదో, ప్రజల స్వేచ్ఛను ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వం వింటుందో, బగ్గింగ్ పెట్టి ఆనరబుల్ ఎక్స్ హోమ్ మన మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా బగ్గింగ్ పెడుతున్నారు, బగ్స్ పెడుతున్నారు ఇళ్లలో, పెండ్లాంబగుడి మాటలను వింటున్నారు అన్న విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావాలదలుచుకున్నాం మేము. అంటే ఒక మినిస్టర్గా తాజా మాజీ మంత్రి చెప్పిండు, ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం తక్షణం ఇవన్నీ కూడా మానుకోవాలి. ప్లస్ కోర్టు ఈడీ అనేది